విస్మయంబును మనమున బెనగొనగనగుడు మాధవుడా క్రొన్నన గైకొని భీష్మకనందన గనుగొని సత్యభామ తలపన తలపున నిలువన్. నారదుడిచ్చిన ఆ దివ్యపుష్పం అందుకోగానే శ్రీకృష్ణుని మనసులో ఒకేసారి వినయం ఆశ్చర్యం నెలకొన్నాయట. వెంటనే రుక్మిణీదేవి భీష్మకనందన వైపు చూశాట. ఆయన మదిలో సత్యభావం వెలిగిందిట. ఇది భోజాత్మజ కిచిన గినుకతో నేమంచు నూహించును మది సాత్రాజితి దానికేనిప్పుడు ప్రేమం పంపినన్ దీని నెల్లిదమం చేసిన జూడ దోచుకును. యో లెమ్మిందు నేను నేనున్కిన్ జల్లదువో ఏరికి బంపంగా ననుచు లీలన్ రుక్మిణీ కాంతకున్. కృష్ణుడు తనలో ఇలా అనుకుంటున్నాడు, ఈ పుష్పాన్ని రుక్మిణికి ఇస్తే సత్యభామ కోపంతో తన మనసులో ఏమనుకుంటుందో, అలాని నేను ఇప్పుడు సత్యకే ఈ పుష్పాన్ని ప్రేమతో పంపిస్తే రుక్మిణీదేవి నేను తనని చులకం చేశానని అనుకుంటుంది. సరేలే, నేను ప్రస్తుతం రుక్మిణీ మందిరంలో ఉన్నాను కాబట్టి వేరెవరికి పంపడం భావ్యం కాదు అనుకుంటూ శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి ఆ పారిజాత పుష్పాన్ని ఇచ్చాట. ఈ ఊహనంతటినీ కృష్ణుడు ఒక లిప్త కాలంలో చేశాడు. ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నట్లు కనపడకూడదు. మనస్సులోని ఆలోచనని గుంజాటనాన్ని లీలలో మప్పి చేశాట. లీల అంటే విలాసం. రుక్మిణికి ఆ పువ్వు ఇవ్వడంలోనే ఆ విలాసాన్ని ప్రకటించి తన చేతిలో కొంతసేపు పువ్వుని అట్టే పెట్టుకుని విలాసంగా రుక్మిణికే ఇచ్చాట. కనుగవ భిన్న నవ్వు దొలకన్ మునినాథుని కన్ను సన్ననిచ్చిన దగ భోజనందనయు చేకుని మౌనికి మృక్కి యవ్విరిందన నెరుగొప్పునం జరివిన నలిగుబ్బిని ముద్దుబట్టి లేత నెల ధరించినట్ల మరే దద్దియు మోహన కాంతి సంపదన్. శ్రీకృష్ణుడు కళ్ళతో చిన్నగా నవ్వు చిందిస్తూ నారదుడిచ్చిన కనుసైగను ఆదేశంగా తీసుకుని ఆ పుష్పాన్ని రుక్మిణికిచ్చాడు. ఆమె ఆ పుష్పాన్ని తగురీతిని పరిగ్రహించి నారదునికి మొక్కి తన కొప్పును ముడుచుకుందట. అప్పుడు ఆ లేత చంద్రుని తాల్చిన వలిగుబ్బని ముద్దుబట్టి, వలిగుబ్బలి అంటే చల్లని కొండ అంటే హిమవంతుడు, అతని ముద్దుల కూతురు ఎవరు? పార్వతీదేవి వలే మిక్కిలి తద్దయున్ మిక్కిలి మోహింపచేసే తేజస్సంపత్తితో ఒప్పినది అన్నారు. అంటే ఆవిడ పెట్టుకోగానే ఆవిడ పార్వతీదేవిలా శోభించిందట. ఇక్కడ శ్రీకృష్ణుడు ఇంకో చమత్కారం చేశాడు. నారదుడు ఆ పుష్పాన్ని రుక్మిణికి ఇవ్వమని సైగ చేసేదాకా ఆగేట. అవన్నీ ఆయన సంకల్పం చేతనే జరుగుతాయి కదా మరి. అంటే పువ్వు తన చేతిలో ఉంచుకున్న ఆ క్షణకాలాన్ని అలా వినియోగించుకున్నాడు. నారదుని ఆజ్ఞానుసారమే ఆ పుష్పాన్ని తాను రుక్మిణికి ఇవ్వవలసి వచ్చింది అని అక్కడ ఉన్నవారందరికీ స్పష్టమైంది. తద్వారా సత్యకు తెలుస్తుంది మరో విషయం. కృష్ణుడు ఆ పుష్పాన్ని ఈమెకిత్తునా ఆమెకిత్తునా అనే సంశయంలో పడి పక్కనే ఉన్న రుక్మిణికే ఇచ్చాడు అనే భావనను మరుగుపరచడానికి కాక సంతోషంతోనే ఇచ్చాడు అని రుక్మిణికి అనిపించేలాగా చిరునవ్వుతో కనులలో చిన్న నవ్వు వణుకుతుండగా ఇచ్చాట. ఇది శ్రీకృష్ణుని దక్షిణ నాయకత్వ ప్రతిభ. ఆ దివ్య పారిజాత పుష్పాన్ని కొప్పులో అలంకరించుకోగానే రుక్మిణీదేవి అందం ఇనువడించిందిట. మగమీల నగజాలు తెగగీలు కొను వాలుగనుగవనకొక వింత కాంతియుదవే వలిజక్కువల పెక్కువలు దక్కువగా నిక్కు చనుదోయికొక వింత ఛాయదోచే నెల తుమ్మిదల దిమ్ము వెలిజిమ్ము చెలువమ్ము గల వేణికొక వింత నలుపు మీరే నెలచెందువల విందు చెలువొందు వెదచిందు మొగమునకొక వింత జిగిదొలంగే జక్కదనమునకొక వింత చక్కదనము జవ్వనంబునకొక వింత జవ్వనంబు విభ్రమంబునకొక వింత విభ్రమంబు కలిగిన దివ్య కుసుమంబు కథన సతికీ. ఆడవారి కళ్ళను చేపలతోనూ వక్షోజలను చక్కువ పక్షులతోనూ జుత్తును తుమ్మెదలతోనూ ముఖాన్ని చంద్రునితోనూ పోలుస్తారు కదా కవులు. ఈ పారిజాతాన్ని అలంకరించుకోవడం వల్ల అంతకుముందే గండు మీనాల సొగసును పరిహసిస్తున్నాయా అన్నట్లుగా అమరికొన్న అందమైన రుక్మిణీదేవి వాలుకనులకు ఒక అపూర్వమైన సొగసైన కాంతి వచ్చిందట. గుండ్రమైన చక్రవాక పక్షుల యొక్క హెచ్చులను కించపరిచేలాగా ఉన్న నిక్కి ఉన్న ఆమె వక్షోజాలకు ఒక అపూర్వమైన నిగారింపు వచ్చిందట. మంచి వయస్సులో ఉన్న తుమ్మిదల గర్వాన్ని ఎగరగొట్టే అందం గల ఆమె నల్లని జుట్టుకి ఒక అపూర్వమైన నలుపు వచ్చి చేరిందట. అంటే అసలే అందంగా నల్లగా ఉండే ఆమె జుట్టు మరింత నిగనిగలాడిందట. ఆ ఎర్ర కలువలకు పండగైన వాడు అంటే ఎవరు? చంద్రుడు. అతని అందాన్ని వెదజల్లే ఆమె ముఖానికి ఒక అపూర్వమైన కాంతి జిగి కలిగినది. అంటే
చంద్రబింబం లాంటి ఆమె ముఖానికి మరింత కాంతి వచ్చిందట. ఆ దివ్య కుసుమాన్ని ధరించడం వల్ల ఆ సతికి, అంటే ఎవరు రుక్మిణీదేవికి, చక్కదనం, యవ్వనం, విలాసం అన్నీ అంతకుముందు ఉన్నప్పటికంటే ద్విగుణీకృతమైనాయట.